సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది రియల్మీ నాటో 30A. ఇది ఒక ఫేక్ అన్నమాట, ఫేక్ వెబ్సైట్ ఇది. చూడండి, ఇలాంటి వెబ్సైట్ గురించి మనం ఇప్పుడు వినలేదు. ఇది వెబ్సైట్ అంతా ఫేకే, కానీ చూడడానికి చాలా ఒరిజినల్ కింద మనకి కనిపిస్తుంది. గూగుల్లో వచ్చే ప్రతిదీ, యూట్యూబ్లో వచ్చే ప్రతిదీ ఒరిజినల్ ఏం కాదు. ఇప్పుడు చూడండి, నేను చెక్అవుట్ చేస్తాను, చూడండి. ఫేక్ అన్నమాట ఇది, అంతా ఎలా చెప్తారు, ఇదంతా అబద్ధం, ఇదంతా ఫేక్. నేను ఈ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ చేసినప్పుడు ఇక్కడ లేదు. ఇది ఎక్కడో నార్త్ అమెరికాకు సంబంధించింది ఉంది, స్వదేశీ. అసలు ఈ మొబైల్ ఎవడైనా 20A ఎవడైనా ఇచ్చేస్తారండి, స్వదేశీ అని. స్వదేశీ ఇది కూడా ఫేకే, చూపిస్తాను. ఒరిజినల్ వెబ్సైట్స్లో ఎప్పుడూ, జెన్యున్ వెబ్సైట్స్లో ఎప్పుడూ సరే మనకి ఇది రావు అన్నమాట. ఇది యాడ్స్ అనేవి రావు, ఇలాంటి వీటిల్లో మాత్రం మనకి యాడ్స్ వస్తాయి. ఇప్పుడు యాడ్ చెప్తాను, మార్కెట్ చేసి అమ్మేస్తుంటారు ఇలాంటి వెబ్సైట్స్ని, స్వదేశీ .com అని. ఏదైనా సరే డైరెక్ట్గా మనం ఏ వెబ్సైట్ క్రియేట్ చేసే ముందు ఒక ఐటమ్ సెలెక్ట్ చేసామంటే ముందు దానికి ఏమవుతుంది అంటే, ఫస్ట్ మన యొక్క సైన్ ఇన్ అవ్వగానే లేకపోతే అకౌంట్ క్రియేట్ చేయమని కానీ అడుగుతుంది. కానీ ఇది డైరెక్ట్ బిల్లింగ్ వెబ్సైట్ తీసుకెళ్తుంది, అంటే ఇది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్. మనం ఒకవేళ మన యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసామనుకోండి, డీటెయిల్స్ అన్ని మనం వేరే వాళ్ళకి స్కామర్స్కి అమ్ముకొని మన దగ్గర మనకి లాటరీ తగిలింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేసి మన దగ్గర డబ్బులు దెబ్బేస్తారు, ఇవన్నీ ఫేకే. తర్వాత ఈ వెబ్సైట్ గురించి అన్నీ మీకు ట్రేస్ చేసి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నెక్స్ట్ వెబ్సైట్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ గ్యాజెట్స్లో ఉన్నది స్ప్లెండర్ కార్ట్. అసలు ఇది స్పెయిన్ కార్ట్, అసలు ఇది ఎప్పుడు వెబ్సైట్ కూడా నేను వినలేదు. నేను జెన్యున్ వెబ్సైటే కాదు, ఇది కూడా చూపిస్తాను ఆగండి. ఎక్కడెక్కడో తీసుకొచ్చేసి దింపేసి జనం ఏరిపప్పు చేసేద్దాం అనుకుంటున్నాడేమో. ఇది కూడా ఫేకే. ఇదిగోండి జీతాలాలు అంట, జీతాలాలు. అసలు ఈ వెబ్సైట్ అసలు ఉండే ఉండవండి, ఎన్ని అబద్ధాలు ఫేక్ వెబ్సైట్స్ అన్ని. ఫేక్ వెబ్సైట్స్ ఇవన్నీ ఎలాంటి ఎవరు నమ్మకండి, తక్కువ కొత్త కదా అని కొనేసుకుంటే మనకే డబ్బులు బొక్క, వేస్ట్ ఇవన్నీ.